భూమి మీద జీవితమే జీవితమని చిత్రీకరించి రాబోయే జీవితం కోసం ఎలాంటి ఆలోచన నీకు లేకుండా చేసింది. తాను కన్నా తన పిల్లలను ఒక పక్షి తన వెంట ఇచ్చుకుంటూ మరలా వేల మైళ్ళు ప్రయాణం చేసి సముద్రాలను దాటి తిరిగి వచ్చిన సైబీరియా ప్రాంతానికి వెళ్ళిపోతాయి. దానికున్న మెదడెంత, దానికున్న తలకాయ ఎంత? ఒక చిన్ని తలకాయ. ఆ చిన్ని తలకాయలో కనిపించిన ఒక చిన్ని మెదడు. ఆ మెదడులో భవిష్యత్తు గురించిన ఆలోచన. తమ చోటికి వెళ్ళిపోవాలని, తమ స్వస్థలానికి చేరుకోవాలని. వీటికంటే శ్రేష్టమైన జీవితాన్ని కలిగిన నీవు, దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగిన దేవ మానవుడు, దేవుని కోసం బ్రతకని పరిస్థితి. యేసు లోకానికి వచ్చి తన ప్రాణాన్ని శిలువలో అర్పించి తన బ్రతుకునే పణంగా మీకోసం బలి చేశాడే. ఏం కోరుకున్నాడు మీ నుండి? నేను మీ నిమిత్తము నా ప్రాణం పెట్టి ఉన్నాను గనుక మీరును మీ సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులై ఉన్నారు అని చెప్పటానికి చేసి చూపించాడు. 6 దినాలు కష్టపడ్డాను నీ కోసం, 6 దినాలు నీ కోసం కష్టపడి చేశాను ప్రకృతిని. అవన్నీ నీకు కావాలని, నీ ఆకలి నీని దప్పికను, నీ కోరికను తీర్చాలని. అవన్నీ నేనెందుకు చేశానో తెలుసా? వాటన్నిటినీ నీకెందుకు ఇచ్చానో తెలుసా? నువ్వు నా కోసం బ్రతకాలని. కానీ నువ్వు బ్రతికింది నీ కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ ఊరి కోసం, నీ వారి కోసం. మరి నా కోసం